దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ కు ఓటమి ఎదురైంది బుధవారం జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ముప్పై ఒక్క పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఒకటి సున్నా ఆధిక్యాన్ని అందుకుంది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఆరు పరుగులు చేసింది తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఐదు పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది అయితే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ వైఫల్యమే టీమిండియా ఇరవై ఐదు ఓవర్లలో లోపు సౌత్ ఆఫ్రికా కంటే మెరుగైన రన్ రేట్ తో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఒక్కసారిగా శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ వికెట్లు పడడంతో టీమిండియా ఓటమి దిశగా పయనించింది ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు బ్యాట్లు పైకి ఎత్తేయడంతో ఓటమి తప్పలేదు అయితే చివర్లో చార్దుల్ ఠాగూర్ మెరుపులు మెరిపించి హాఫ్ సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఓవర్లు సరిపోలేదు దీంతో ఓటమి తప్పలేదు ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా మాట్లాడుతూ ఒకనొక దశలో మేము ఓడిపోతామని అనుకున్నాం కానీ మా బౌలర్లు మ్యాచ్ ను మలుపు తిప్పారు టీమిండియా మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీయడంతో తమ గెలుపు సులువైందని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా తెలిపాడు అయితే బ్యాటింగ్ లో మేము మెరుగైన స్థితిలోనే ఉన్నాం మంచి స్కోర్ నే టీమిండియా ముందు ఉంచాం కానీ ఆ తర్వాత టీమిండియా దాటిగా బ్యాటింగ్ ను కొనసాగించింది ఇదే క్రమంలో కోహ్లీ ధావన్ భాగస్వామ్యం విడదీయడంతో మా బౌలర్లు విజయాన్ని దక్కేలా చేశారు అని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా చెప్పుకొచ్చాడు